ना पादयात्रलो నేను అన్న మాటలు ఈరోజు గుర్తుకు తెచ్చుకుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది. పాడి ఉన్న ఇంట సిరులు దొల్లునట అని. రైతులకు అక్కశల్యమ్మలకు మరీ ముఖ్యంగా ఉట్టి వ్యవసాయంతోనే బ్రతకాలి అని అంటే ఆదాయం సరిపోదు. ఈ ఆదాయ మార్గాలు పెరగాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పాడి సహాయం కావాలి. ఇది ఉంటే అడిషనల్ ఇన్కమ్ వస్తుంది అని. అందుకనే ఆసరా చేయూత అనే పథకాలు కూడా పెట్టడం, అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు వాళ్ళకు డబ్బులు ఇవ్వడమే కాదు, రికరింగ్గా రెగ్యులర్గా డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ డబ్బులు సద్వినియోగం అయ్యేట్టుగా వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యవస్థలోకి వచ్చి ఈ వ్యవస్థ ద్వారా మేలు జరగాల అని చెప్పి తాపత్రయపడ్డం. దాంట్లో ఆ డ్రీమ్కు కంక్లూషనే అమూల్. దేవుడు ఆశీర్వదించి ఈ పార్ట్నర్షిప్ను అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటాం, చేసిన ఈ పార్ట్నర్షిప్ను దేవుడు ఆశీర్వదించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ ఆర్ఎస్ సోది గారు, మేనేజింగ్ డైరెక్టర్ అమూల్ జీసీఎంఎఫ్, నాతో పాటు ఇక్కడికి వచ్చిన డాక్టర్ బిఎం పటేల్ గారు, శ్రీ అమిత్ వ్యాస్ గారు, రంజన్ గారు, హెచ్పి రాథోడ్ గారు, అండ్ సస్వతాయన్ బిస్వాస్ డైరెక్టర్ ఇర్మా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా. ఇక్కడ ఏపీ అమూల్ ప్రాజెక్టు గురించి వివరించే ముందు ఒక్క విషయం పాడి రైతులకు అందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే మార్కెట్లో ఇప్పటి వరకు అమ్ముకుంటున్న ధర కంటే లీటర్కు కనీసం 4-5 రూపాయలన్నా కూడా ఎక్కువగా రావాలి అన్న ఆరాటం నుంచి పుట్టింది ఆలోచన. నాకు బాగా గుర్తుంది, నా పాదయాత్రలో చేస్తూ ఉన్నప్పుడు నేను ఇలా మినరల్ వాటర్ బాటిల్ను చూపించాను. నా దగ్గరికి అప్పట్లో రైతన్నలు అక్క చెల్లెమ్మలు వచ్చి, అన్న ఒక లీటర్ మినరల్ వాటర్ ధర, అప్పట్లో కిన్లీ బాటిల్ తీసుకొచ్చి నా దగ్గరికి చూపించారు, అన్న ఒక లీటర్ ఈ కిన్లీ మినరల్ వాటర్ ధర 21 రూపాయలు ఉంది, ఈరోజు పాల ధర ఒక లీటర్ ఆ మినరల్ వాటర్ ధరతో సమానంగా ఉంది, ఇలా ఉంటే ఏ రకంగా గిట్టుబాటు అవుతుందన్న అని చెప్పి అన్న మాటలు బాగా నాకు గుర్తున్నాయి. ఆ ఆలోచన నుంచి మనం అధికారంలోకి దేవుడి దయవల్ల వచ్చిన తర్వాత మార్కెట్లో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయాలి, కోఆపరేటివ్ సెక్టర్ను బలపరచాలి. ఎప్పుడైతే కోఆపరేటివ్ సెక్టర్ బలపడితేదో అప్పుడు కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం 4 రూపాయలు ఎక్కువగా కోఆపరేటివ్ సెక్టర్ నుంచి ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు ప్రైవేట్ డైరీలు కూడా కాంపిటీషన్లో నిలబడేదానికోసం వాళ్ళు కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితుల్లో ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా రేట్లు పెరుగుతాయి, అక్క చెల్లెమ్మలకి ఇంకా చేతిలో ఆదాయం పెరుగుతుంది, పాడి అన్నది చేసుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలకు నిజంగా ముఖంలో ఆనందం సంతోషం కూడా కనిపించే పరిస్థితులు వస్తాయని చెప్పి ఖచ్చితంగా 4 రూపాయలన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పి అనుకుని మేనిఫెస్టోలో కూడా ఆ మాట పెట్టడం జరిగింది. ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డైరీలు, హెరిటేజ్ కానీ ఈ ఇంకా 2-3 డైరీల పేర్లు కూడా రాశారు, వాళ్ళందరికన్నా అమూల్ రావడంతో ఏ రకంగా
దాదాపుగా 5 రూపాయల నుంచి 7 రూపాయలు లీటర్కు. ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రము అమూల్ పార్ట్నర్షిప్ వల్ల ఏ రకంగా రావడమే 5 రూపాయల నుంచి 7 రూపాయలు, ఏ రకంగా రేట్ తేడాతో అమూల్ ఎక్కువ రేటుకు ఏ రకంగా కొనుగోలు చేయబోతా ఉంది అని చెప్పి ఏకంగా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాం. అందులో క్లియర్ కట్గా ఇప్పుడు ప్రస్తుతం కొనుగోలు అవుతా ఉన్న రేట్లు, అమూల్ కొనుగోలు చేసే రేట్లు ఏమిటి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాం. దాదాపుగా 5 నుంచి 7 రూపాయలు లాభం వచ్చేట్టుగా, అక్క చెల్లెమ్మలకి ఇంకా మేలు జరిగేట్టుగా అమూల్ను తీసుకురావడం జరిగింది. 5 రూపాయల నుంచి 7 రూపాయలు మనమే ఇవ్వడం మొదలు పెడితే మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకునేందుకు వాళ్ళు కూడా పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు మొత్తం వ్యవస్థ లేకే 5 నుంచి 7 రూపాయల రేట్లు పెరుగుదల అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేమిటి అని అంటే, అమూల్తో మన సౌజన్యం, అమూల్ అనే కంపెనీ గురించి మాట్లాడే ముందు అమూల్తో మన సౌజన్యం వల్ల జరిగే ఇంకొక గొప్ప మేలు ఏమిటి అని అంటే, ఇక్కడ అమూల్లో ఏదైతే వీళ్లకు లాభాలు వస్తాయో, ఈ లాభాలు వచ్చినటువన్నీ కూడా వీళ్ళంతా కూడా ఆ లాభాలన్నీ కూడా వాళ్ళు పెట్టుకోరు. ఎందుకనంటే అమూల్ అనేది ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్, అమూల్కు ఓనర్స్ ఎవరూ లేరు. పాలు పోసి అక్క చెల్లెమ్మలే అమూల్కు ఓనర్స్. కాబట్టి వీళ్ళు లాభాలు కూడా పెట్టుకోరు. వీళ్ళు ఏదైతే అధిక ధర ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా ఆ పైన కూడా లాభాలు ఏదైతే వస్తాయో ఆ లాభాలు కూడా 3 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి చొప్పున మొత్తంగా 2 విడతల్లో బోనస్గా మళ్ళీ అక్క చెల్లెమ్మలకే వెనక్కి చెల్లిస్తారు. అడిషనల్గా సంపాదించిన ఆదాయం ఏదైతే, అమూల్ లాభాలు ఏదైతే సంపాదిస్తుందో ఆ లాభాలను కూడా కేవలం వాళ్ళ ఖర్చులకి ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులు పెట్టుకొని ఆ లాభాలను కూడా మళ్ళీ వెనక్కి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు బోనస్గా కూడా ఇచ్చే కార్యక్రమం అమూల్ ద్వారా జరుగుతుంది. అంటే రావడమే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తాం, కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత వచ్చే లాభాలు కూడా ప్రైవేట్ కంపెనీల మాదిరి వాళ్ళ దగ్గరే పెట్టుకోకుండా ఆ లాభాలను కూడా బోనస్గా సంవత్సరానికి 2 సార్లు చొప్పున బోనస్గా కూడా వెనక్కి కూడా ఇస్తారు అన్నది అమూల్లో ఒక గొప్ప, అమూల్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గొప్ప ఈ కలయిక వల్ల జరిగే గొప్ప మేలు అక్క చెల్లెమ్మలకి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అమూల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకనంటే భారతదేశంలోనే కాదు అమూల్ ఈరోజు, భారతదేశంలోనే కాదు అమూల్ ఇవాళ ప్రపంచంలోనే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలో ఇవాళ అమూల్ ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ ఫామ్ కంపారిజన్ నెట్వర్క్ అని IFCS ఈ మధ్యకాలంలోనే రిపోర్ట్ ఇచ్చింది. అందులో చూస్తే అమూల్ 8వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలోనే అమూల్ అనే సంస్థ 8వ స్థానంలో ఉన్న ఒక పెద్ద జాయింట్ అని చెప్పి చెప్పచ్చు. ఈరోజు అమూల్ దేశంతో కాదు పోటీ, దేశంలో ఉన్న డైరీలతో కాదు పోటీ పడేది. అమూల్ ఈరోజు ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉండి ప్రపంచంతో పోటీ పడే స్థాయిలోకి ఇవాళ అమూల్ ఉంది. ఇటువంటి అమూల్ సంస్థ అనేది, అది ఒక సంస్థను కూడా అనకూడదు, ఇది ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్. ఆడవాళ్లకు అక్క చెల్లెమ్మలకు మంచి జరిగే వీళ్ళే ఓనర్లుగా ఉండే ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇది. ఈ జులై, ఈ సంవత్సరం జులై 21వ తారీఖున అమూల్ సంస్థతో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ సహకార రంగంలో డైరీల పునరుద్ధరణ, వాటిని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9899 గ్రామాలలో పాల ఉత్పత్తి ఎక్కడైతే సఫిషియెంట్గా, ఎక్కడైతే ఒక మోస్తాదుగా ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు, అదేవిధంగా ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు AMCU, ఇవి ఈ 9899 గ్రామాలలో ప్రతి చోట కూడా ఇవి రాబోతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ దాదాపుగా 3000 చిల్లర కోట్ల రూపాయలు పెట్టబోతా ఉన్నాం.
return.